మనకు కేటాయించిన చర్యను నిర్వహిస్తే చాలు లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనే అభిప్రాయం సాధారణ ప్రజానీకంలో ఏర్పడిపోయింది. అంతకు మించి వాళ్ళు మరేమీ ఆలోచించడం లేదు. జనుల ఆ అభిప్రాయాలు ఆ లక్ష్య స్థితి వరకు చేరకుండా నియమాలను పాటించడంతో ఆగిపోయే వీలుందని రాజయోగం చెప్తుంది. నా వద్ద నుండి ఒక ప్రాణాహుతి ప్రవాహం అవసరం అవుతుందన్నది ముఖ్యంగా గమనించాలి. చిట్టచివరకు నిలిచేది ప్రేమ, ముక్తి. సాధనతో పాటు ఇది కూడా కావాలి. శ్రీకృష్ణ భగవానుడు రాజయోగంలో ఈ అంశంతో పాటు ప్రేమను కూడా జత చేశారు. అప్పుడది అభ్యాసిని త్వరితంగా లక్ష్యానికి చేరుస్తుంది. వీటిని తనలో పెంపొందించుకోవటం ఆధ్యాత్మిక సాధకుని కర్తవ్యం. నిరంతర దైవస్మరణలో ఉండటం కోసం కృషి చేయాలన్నదే దీని భావన. మీరు ఏ పని చేస్తున్నా సరే అది దివ్య ఆదేశంగా భావించి మీ కర్తవ్యం అని నిర్వహించండి. ఈ విధంగా నిరంతర స్మరణ స్థితి స్థిరపడుతుంది. దీని ఫలితంగా సంస్కారాలు పోగవడం పూర్తిగా నిలిచిపోతుంది. నిరంతర స్మరణలో ఉండటం వలన దైవం పట్ల బలమైన అనుబంధం కలిగి ఉండటానికి ఇది దోహదపడుతుంది. క్రమంగా దీని ద్వారా పూర్తి భక్తి నాటుకుంటుంది. దీనిని సాధన చేయటం అలవాటు చేసుకుంటే ప్రేమ తప్పక పెంపొందుతుంది. ఇది ముఖ్యమైన సాధన. మంచి ప్రవర్తన కలిగి ఉండటం మరో అంశం. ఇది కూడా అత్యవసరమే. మనలను వేలెత్తి చూపించే విధంగా మన ప్రవర్తన సాగకుండా చూసుకోవాలి. మన దైనందిన జీవితం, అందరితో మన నడవడిక మంచిగా సామాన్యంగా ఉండేటట్లు బాధ్యత వహించాలి. దీనివలన మన మనస్సులు సంతృప్తి చెంది ప్రశాంత స్థితి తనంత తానుగా మనలో మొదలవుతుంది.